పాఠాల ద్వారా నేర్చుకున్న విజ్ఞానాన్ని ప్రయోగాల ద్వారా ఆచరణలో పెట్టేందుకు యువత ఎప్పుడూ ముందుంటుంది. సమకాలీన సమస్యల్ని పరిష్కరించే, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకై ప్రయత్నిస్తుంటుంది. కావలసిందల్లా కాస్తంత ప్రోత్సాహం. కళాశాల నుంచి అలాంటి వెన్నుదన్ను అందుకున్న నెల్లూరు జిల్లా ఇంజనీరింగ్ యువత అరుదైన పరికరాలను రూపొందిస్తున్నారు. ఇంజనీరింగ్ అంటేనే సృజనాత్మకతకు ప్రాధాన్యతనిచ్చే సాంకేతిక విద్య. విద్యార్థుల మదిలో మెదిలే వినూత్న ఆలోచనలకు ప్రత్యేక వేదిక సాయంతో ప్రాణం పోస్తోంది నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల. యువ పరిశోధనల పేరుతో కళాశాల విద్యార్థుల్ని ప్రయోగాల వైపు నడిపిస్తోంది. కళాశాల సహకారంతో ఏసీ పరికరం, ఏరియేటర్లు, వర్షపు నీటిని గ్రహించే అరుదైన కాంక్రీట్ తయారీతో యువ ఇంజనీర్లు ప్రతిభ చూపారు. తక్కువ ఖర్చు, విద్యుత్ పొదుపు, అధిక ప్రయోజనమే లక్ష్యాలుగా ఆదిశంకర ఇంజనీరింగ్ విద్యార్థులు 6 నెలలు శ్రమించారు. విభిన్నమైన పరికరాలని తయారు చేశారు. తక్కువ ఖర్చులో మెరుగైన ఏసీ పరికరాన్ని రూపొందించారు. తక్కువ నీరు, విద్యుత్ వినియోగంతో ఎక్కువ చల్లదనాన్ని అందిస్తున్నారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ధరలో మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ కూలర్ అనేది ఎయిర్ కూలర్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఇది ఒక గదిని చల్లబరిచే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. దీని పనితీరు ఎయిర్ కూలర్ కంటే మెరుగ్గా ఉంటుంది, అదేవిధంగా ఎయిర్ కండిషనర్కి సమానంగా ఉంటుంది. మనం మళ్ళీ వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ ఎయిర్ కూలర్లో ఏంటంటే వాటర్ మళ్ళీ యూస్ చేయాలి, అదేవిధంగా తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఇళ్లలో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. కానీ దీంట్లో పూర్తిగా దాన్ని నిరోధించడం జరిగింది. దీని యొక్క పనితీరు అన్ని ఎయిర్ కూలర్ కంటే మెరుగ్గా ఉంటుంది, అదేవిధంగా దీని యొక్క పవర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. రూమ్లో ఏదో ఒక చోట వాల్ మౌంట్గా కానీ విండ్ మౌంట్గా కానీ తర్వాత స్టాండ్ అలోన్ కానీ పెట్టి రూమ్ని కూల్ చేసే విధానమే ఎయిర్ కూలర్. దీని కాస్ట్ కూలర్కి మధ్యలో, ఎయిర్ కండిషనర్కి మధ్యలో ఉంటుంది. ఇది కూలర్ కంటే ఎక్కువగాను ఎయిర్ కండిషనర్కి సమానంగాను పనిచేస్తుంది. ఇది ఎయిర్ కూలర్లో లాగా హ్యూమిడిటీని ఇవ్వదు, అంటే తేమనివ్వదు. దీంట్లో మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదు. సరుకు రవాణాలో లారీలదే కీలక పాత్ర. లోడింగ్, అన్లోడింగ్ సమయాల్లో కొంతమంది లారీ డ్రైవర్లు చేసే మోసాలని అరికట్టేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు లోడ్ సెన్సింగ్ ఆన్ ద గో పరికరాన్ని రూపొందించారు. లారీలోని సరుకు బరువులో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా వెంటనే యజమానికి సందేశం వెళ్లేలా ఈ పరికరాన్ని తీర్చిదిద్దారు. కేవలం 5,000తో లక్షలాది రూపాయల సరుకును కాపాడుతున్నారు. ఇది మనం ఎలా యూజ్ చేస్తామంటే, ఎప్పుడైనా వాహనం దారి మధ్యలో మనం దాని బరువు కనుక్కోవాలంటే ఈ పరికరం యూజ్ చేస్తాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, హాల్ సెన్సార్ యూజ్ చేస్తాము. హాల్ సెన్సార్ యూజ్ చేసినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చినప్పుడు అక్కడ లోడ్ ఎప్పుడైనా మనం లోడ్ వేరియేషన్ ఫీల్డ్ స్ప్రింగ్స్ మీద పడినప్పుడు, లీఫ్ స్ప్రింగ్ మీద పడినప్పుడు, అక్కడ మన కేబుల్ యొక్క లెంత్ వేరియస్ వచ్చినప్పుడు మనం ఆ వెయిట్ ఓనర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. బేసిక్గా ఈ కాలాన్ ఇండస్ట్రీ వాళ్ళు ఆశంకర రీసెర్చ్ టీమ్ని సంప్రదించారు ఈ పరికరం కోసం. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆక్వాకల్చర్ను మరింత లాభసాటిగా మార్చేందుకు వినూత్న ఏరియేటర్ పరికరాన్ని తయారు చేశారు ఆదిశంకర ఇంజనీరింగ్ యువత. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఏరియేటర్స్కు 750 వాట్స్ విద్యుత్ అవసరం. కేవలం 200 వాట్స్తో నడిచే ఏరియేటర్ను విద్యార్థులు రూపొందించారు. బ్యాటరీ, సౌర, వాయు, విద్యుత్ సాయంతో పనిచేసే ఈ పరికరం అన్ని విధాలా రైతుల ఖర్చును తగ్గిస్తుంది. రొయ్యలకు వచ్చే వ్యాధుల్ని నివారించేందుకు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో చేసిన ఔషధాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. మామూలుగా సాధారణమైన ఏరియేటర్స్ రన్ చేయాలంటే 3-phase పవర్ కావాలి. కానీ అవి 750 వాట్స్ ఆఫ్ పవర్ తీసుకుంటుంది 2 pedals. కానీ మేము డిజైన్ చేసినటువంటి ఈ ఏరియేటర్కి కేవలం 200 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది. ప్లస్ దీన్ని రకరకాలటువంటి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ని యూస్ చేసుకుని మనం దీన్ని రన్ చేయొచ్చు. అంటే ఉదాహరణకు మనం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, రకరకాలటువంటి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ని యూస్ చేసుకుని కూడా మనం దీన్ని రన్ చేసుకోవచ్చు. మామూలుగా ఏరియేటర్స్ రన్ అవ్వాలంటే 2 pedals 600 వాట్స్ తీసుకుంటుంది. ప్లస్ ఇవి రన్ చేయాలంటే దీని కెపాసిటీ 6 pedals, అంటే 3 floors ఉంటాయి. సో దీన్ని రన్ చేయాలంటే కేవలం 200 వాట్స్ మాత్రం పవర్ మాత్రం సరిపోతుంది. నేను చేసిన ప్రాజెక్ట్ పేరు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది
రొయ్యల యొక్క జీర్ణ వ్యవస్థను పెంచడానికి ఉపయోగిస్తాం. రొయ్యలకి డిసీజెస్ అవి రావు. దీన్ని యూజ్ చేసినందువల్ల గట్ ఎకో సిస్టమ్ పెరుగుతుంది. నగరాలు పట్టణాలే కాదు, గ్రామాల్లో సైతం ఇప్పుడన్నీ సిమెంట్ రోడ్లే. పర్యావరణం దెబ్బతినడానికి, భూమి వేడెక్కడానికి ఈ రహదారులు కారణమవుతున్నాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకడమే సమస్యకు పరిష్కారం. అందుకే ప్రతి నీటి బొట్టు భూమిలోకి వెళ్లే ఫర్వీజ్ కాంక్రీట్ ను విద్యార్థులు తయారు చేశారు. చిప్స్, కొన్ని రసాయన పదార్థాలని కలిపిన ఫర్వీజ్ కాంక్రీట్ తో హానీకూంబు పద్ధతిలో రోడ్లు వేస్తే వర్షపు నీరు చక్కగా భూమిలోకి చేరుతుందని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇప్పుడు మన ఏరియాలో నెల్లూరు జిల్లాలో తీసుకుంటే మనం చాలా చూస్తాం, వర్షాలు సరిగా పడవు, పడితే ఎక్కువగా పడితే లేకపోతే తక్కువగా పడతాయి. ఇప్పుడు మనం రోడ్ పేమెంట్స్లో లేకపోతే ఇంటి దగ్గర అయినా సిమెంట్ దాంతో ఫ్లోరింగ్ అంతా సిమెంట్ అంతా కడతాం. ఇప్పుడు ఇది కట్టడం వల్ల మనం బోరింగ్ వేసినప్పుడు నీళ్ళు అనేది చాలా వరకు చాలా లోతుగా తవ్వాల్సి వస్తుంది. అదే ఇది అక్కడ చుట్టుపక్కల అంతా ఇది వేసినప్పుడు రెయిన్ వాటర్ పడినప్పుడు ఇది స్లోగా దాని నుంచి ఇంగిపోయి వాటర్ టేబుల్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ టేబుల్ మనం బోర్ వేసినప్పుడు దాని ఈజీగా వాటర్ అనేది మనకి వాటర్ టేబుల్ రైజ్ అవ్వడం వల్ల బోర్లో నీళ్ళు వచ్చేస్తాయి. యూనిఫామ్ గ్రేడింగ్ ఆఫ్ అగ్రిగేట్స్ని వాడాము. దీనివల్ల ఏంటంటే దీనికి స్ట్రెంత్ అనేది వస్తుంది. వీటిని మేము బాండ్ చేయడానికి ఫ్లై యాష్ అండ్ సిమెంట్ని వాడాము, ఇంకా సిలికా ఫ్యూమ్ని వాడాము, అండ్ దీన్ని స్ట్రెంత్కి అడ్మిక్షన్ని వాడాము. ఇకనా దీని ఈ వీటిని వాడి దీన్ని బైండ్ చేసి దీనికి హనీకూంబ్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసాము. దీనివల్ల ఏంటంటే వాటర్ అనేది పైన పడ్డ వాటర్ అనేది ఇంగిపోతుంది అన్నమాట, పెర్కులేట్ అవుతుంది. ఆదిశంకర ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల అందిస్తున్న ప్రోత్సాహంతో నిరంతరం పరిశోధనలపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలతో సమాజహిత పరికరాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.